వెల్కమ్ బ్యాక్. మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే రాజసింగ్ కౌంటర్ ఇచ్చారు. రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ పై మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు. అప్రజాస్వామికంగా అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది మీరు కాదా అని రాజసింగ్ ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేసింది మీరు కాదా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు సస్పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. కాలికి గాయంతో ఇంట్లో కూర్చొని ఏ సినిమా చూడాలని సలహాలు అడుగుతున్నారు కదా. కశ్మీర్ ఫైల్స్, మోడీ, వాజ్పేయి జీవిత చరిత్ర చూడండి అని రాజాసింగ్ సూచించారు. కనీసం ఈ విధంగా అయినా నాస్తికుడిగా ఉన్న మీరు ఆస్తికుడిగా మారుతారన్నారు. ఒక ట్వీట్ చేసిండు, జిఎస్టీ పైన మాట్లాడడానికి మేము ప్రయత్నం చేస్తే మా పార్లమెంట్ సభ్యులకి సస్పెండ్ చేసిన 10 డేస్ గురించి, ఈ పెరుగుతున్న ఫుడ్ పైన ధరలు దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే సస్పెండ్ చేసినారు మా సభ్యులకి అని ట్విట్టర్ మైన్ ట్వీట్ చేసిండు. నీకు అసలు ట్వీట్ చేసే అధికారమే లేదు, గతం మర్చిపోయినావా? మా ముగ్గురు ఎమ్మెల్యేకి కూడా మీయోలే కదా, మీరందరు కదా కలిసిమెలిసి మాకు టోటల్ సెషన్ సస్పెండ్ చేసినారు, మర్చిపోయినారా? అది ఇవాళ మీరు మాట్లాడతారా, సస్పెండ్ గురించి మాట్లాడతారా? అసలు ఎక్కడ పెరిగింది ధరలు? ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు మీరు? మీరందరు కలిసి ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు? ఇవాళ ఆ మాట చెప్పే నీకు అధికారమే లేదు. ఇంట్లో కూర్చున్నావు కదా, కాలు ఎరిగిందని చూసిన ట్విట్టర్లో నేను కూడా చూసిన పేపర్లో కాలు ఎరిగింది. ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పండి అని చెప్పినారు కదా, నువ్వు ట్వీట్ చేసినావు కదా. నేను ఒక సినిమా చెప్తా చూసుకో, కాశ్మీర్ ఫైల్ సినిమా చూసుకో. కాశ్మీర్ ఫైల్ సినిమా చూడు, లేకపోతే ప్రధానమంత్రి మోదీ గారి హిస్టరీ, లేకపోతే అటల్ బిహారీ గారిది హిస్టరీ చూసుకో. కనీసం మనిషి అవుతావు నువ్వు.